హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి థర్డ్ పార్టీ యాప్స్ మనం డౌన్లోడ్ చేసిన తర్వాత మనం యూస్ చేసే ముందే వైరస్ ఎలా చెక్ చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని అయితే ఫుల్గా ఎంత వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకా వీడియో నచ్చి కదా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు totalvirus.com అయితే టైప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ చూసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు యాప్స్తో పాటు మీరు ఫైల్స్ కూడా స్కాన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్న యాప్ను మనం అప్లోడ్ చేసి వైరస్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ మీరు అప్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు యాప్ను అయితే సెలెక్ట్ చేసుకోండి. యాప్ సెలెక్ట్ చేసి మీరు డన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు అప్లోడ్ అయితే అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీకు రిజల్ట్ అయితే చూపిస్తుంది. రిజల్ట్ చూసినట్టయితే ఈ యాప్కి అయితే మీకు హార్మ్ఫుల్ అయితే లేదు. ఇక్కడ చూసినట్టయితే మీకు యాప్కి అయితే వైరస్ అయితే లేదు. యాప్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీ స్కాన్ చేసిన యాప్కి వైరస్ ఉంది అంటే మీకు రెడ్ కలర్లో అయితే చూపిస్తుంది, ప్రాబ్లం ఏముందన్నది చూపిస్తుంది. సో ఇలాగైతే మీరు ఈజీగా అయితే స్కాన్ అయితే చేసుకోవచ్చు. మీరు యూస్ చేసే యాప్కి వైరస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అందుకే ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అయితే 300 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అవుతుంది. సో మీరు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.